ఈ వీడియోలో మనం బ్యాంక్స్ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ట్యాగ్ లైన్స్ అదే విధంగా ఎండి అండ్ సిఈఓస్ చైర్మన్స్ గురించి చూద్దాం మిత్రులారా సో దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు గనుక నా ఛానల్ ని ఫర్ ద ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ అదే విధంగా ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ 50 లైక్స్ ఫర్ దిస్ వీడియో సో ఐ హోప్ యు విల్ అదే విధంగా మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డు షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ सो मी वीडियो चूडा की जस्ट 30 or 40 मिनट्स पड़ती का वीडियो तैयार चेया की ना 10 hours पट्टी फ्रेंड्स सो प्लीज अंडरस्टैंड मई हार्ड वर्क अंड ट्राई टू शेयर दिस वीडियो टू योर फ्रेंड्स आई होप यू विल ओके सो विदाउट डिले लेट्स स्टार्ट अवर वीडियो हैव एवरीवन माय नेम इज सागर अंड वेलकम टू मई चैनल वीएसएन अकाडमी सो फ्रेंड्स रीसेंट गा ना चैनल लो इंपॉर्टेंट बाउंड्री लाइन्स अदे विधंगा स्टेट बैंक आफ् इंडिया गुरिंचि దానికి సంబంధించి హిస్టరీ అసోసియేట్స్ సబ్సిడరీస్ సో మొత్తం స్టాటిక్ పాయింట్స్ కవర్ చేయడం జరిగింది సో అదే విధంగా ఆర్బీఐ న్యూ కరెన్సీ నోట్స్ గురించి క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా గురించి సెపరేట్ సెపరేట్ వీడియోస్ తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో ఇది కేవలం బ్యాంక్ జాబ్స్ కే కాదు ప్రతి సెంట్రల్ జాబ్స్ కి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఐ హోప్ యు విల్ వాచ్ ఆల్ దిస్ వీడియోస్ ఓకే ఎనీవేస్ ఐ విల్ ప్రొవైడ్ దిస్ ద లింక్ ఇన్ మై డిస్క్రిప్షన్ బాక్స్ ఓకే ఫ్రెండ్స్ yes so before getting into our video so chinna small ikkada small tricks chuddam friends ivandarki telusu so first entante banks which ends with the name bank of india have their headquarters located in mumbai friends ante a banks aithe aa banks yokka name anadi chivarga bank of india toti end aitundo aa bank yokka headquarters mumbai lo undindi ani ikkada gurtunchukondi friends ओके मैं एग्जामेशन उन्नाये सो यूनाइटेड बैंक ऑफ इंडिया योक हेड क्वार्टर्स अनेदि मुंबई लो लेदु फ्रेंड्स सो लकी गा हेड क्वार्टर्स यूनाइटेड बैंक ऑफ इंडिया अनेदि पंजाब नेशनल बैंक लो मेर्ज कावडं जरिगिंदि फ्रेंड्स सो दानिकी एलांटी वर्री अव्वाल्सिन अवसरं लेदु सो इप्पटिवरकु गुर्तु पेट्टुकोंडि बैंक ऑफ इंडिया अने नेम तो एंड अय्ये प्रति बैंक योक हेड क्वार्टर्स इक्कड उंदि मुंबई लो उंदि फ्रेंड्स सो एग्जांपल चूद्दाम इक्कड बैंक ऑफ इंडिया सेंट्रल बैंक ऑफ इंडिया అదే విధంగా ఐడిబిఐ దీనినే మనం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అన్ని బ్యాంకుల యొక్క ట్యాగ్ లైన్ ఎక్కడ ఉందయ్యా అంటే ముంబైలో ఉంది అని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇవే కాదు లాట్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్స్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ పేమెంట్స్ బ్యాంక్స్ వీటన్నిటి యొక్క హెడ్ క్వార్టర్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందయ్యా అంటే ఈ ముంబైలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో అందుకే మనం ముంబైని ఫైనాన్షియల్ క్యాపిటల్ అనడం జరుగుతుంది ఏమంటాం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటాము ముంబై అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్స్ నేమ్స్ విచ్ స్టార్ట్స్ విత్ పంజాబ్ అంటే ఏ బ్యాంక్స్ అయితే ఆ బ్యాంక్ యొక్క స్టార్టింగ్ నేమ్ పంజాబ్ తో స్టార్ట్ అవుతుందో ఆ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో మనకు పంజాబ్ అనే నేమ్ తో స్టార్ట్ అయ్యే బ్యాంక్స్ రెండే ఉన్నాయి అవేంటయ్య అంటే पंजाब नेशनल बैंक अंड पंजाब अंड सिंध बैंक फ्रेंड्स ओके नेक्स्ट वर की बैंक नेम्स विच स्टार्ट विथ इंडियन हैव देयर हेड क्वार्टर्स लोकेटेड इन चेन्नई अंटे इंडियन अने नेम तो स्टार्ट बैंक्स हेड क्वार्टर्स इकड़ उन्नाये चेन्नई उंडडम जरिगिंदी फ्रेंड्स सो एग्जांपल चूद्दाम इंडियन बैंक अदे विधंगा इंडियन ओवरसीज बैंक फ्रेंड्स ओके राइट सो फर्स्ट मनम इकड़ा पब्लिक सेक्टर बैंक्स गुरिंचि चूद्दाम फ्रेंड्स सो అందులో మొట్టమొదటిది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1 జూలై 1955 లో స్థాపించడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి డేట్ ఇంపార్టెంట్ కాదు కానీ ఇయర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకే మరి ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎలా వచ్చింది దీనికి హిస్టరీ ఏంటి అసోసియేట్స్ ఏంటి అదే విధంగా సబ్సిడరీస్ ఏంటి అని నేను స్పెషల్ గా ఒక వీడియో తీయడం జరిగింది మీరు గనుక SBI ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ SBI క్లర్క్ కి లేదా రాబోయే నోటిఫికేషన్ పీఓ కి ప్రిపేర్ అయితే ఈ నేను తీసిన వీడియో ఖచ్చితంగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ సో SBI ఎగ్జామ్ కాబట్టి మినిమం 1 or 2 క్వశ్చన్స్ స్టాటిక్ లో భాగంగా అడిగే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా పీఓ లో పీఓ కి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఖచ్చితంగా SBI గురించి అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూడాల్సిందే ఓకే ఐ హోప్ యు విల్ వాచ్ అండ్ అదే విధంగా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై మహారాష్ట్రలో ఉంది स्टेट बैंक आफ् इंडिया की मोत्तम नालुगुरु एमडी एंड सीईओ उंडडं जरुगुतुंदी फ्रेंड्स अंदुलो ई फर्स्ट टू नेम्स चाला चाला इंपॉर्टेंट एंदुकंटे वीरु रीसेंट गा अपॉइंट कावडं जरिगिंदी ओके यस
सो वारी नेम्स एंटे अश्विनी कुमार तिवारी अंड अदे विधा स्वामीनाथन जानकीराम फ्रेंड्स अंड थर्ड एमडी एंड सीईओ हियर इज सीएस शेट्टी अदे विधा फोर्थ पर्सन इज अश्विनी भाटिया फ्रेंड्स ओके सो दीज आर द एमडी एंड सीईओ ऑफ स्टेट बैंक ऑफ इंडिया नेक्स्ट चेयरमैन सो स्टेट बैंक ऑफ इंडिया ओक चेयरमैन एवरया अंटे दिनेश कुमार कारा फ्रेंड्स अंड अदे विधा स्टेट बैंक ऑफ इंडिया की मोत्तम ऐदु टैग लाइन्स उंडडं जरिगिंदी सो फस्ट एंटे द नेशन बैंक शोनस सेकंड प्यूर् बैंकिंग नथिंग एल्स मूडवदी विथ यू आल द वे नालगवदी द बैंकर टू एव्री इंडियन ऐदवदी ए बैंक ऑफ कॉमन मैन फ्रेंड्स सो इवि चाला चाला इंपॉर्टेंट अंटे दीनी बेस चेसुकोनि एट्ला क्वेश्चन अडुगुताडंटे विच ऑफ द फॉलोइंग टैग लाइन्स इज नॉट द टैग लाइन ऑफ स्टेट बैंक ऑफ इंडिया अंटे मनकि इक्कड ऐदु ऑप्शन्स इव्वडं जरुगुतुंदि कदा ఈ ఐదు ఆప్షన్స్ లో నాలుగు ఆప్షన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చి ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్ ఇవ్వడు ఫ్రెండ్స్ సో అది గుర్తుండాలనే ఖచ్చితంగా ఇవి మనం గుర్తుంచుకోవాల్సింది సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద వర్డ్స్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ద నేషన్ బ్యాంక్స్ ఆన్ అస్ సో ప్యూర్ బ్యాంకింగ్ నథింగ్ ఎల్స్ సో బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్ అనడం జరుగుతుంది సో ఏ బ్యాంక్ ఆఫ్ అ కామన్ మ్యాన్ అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇవన్నీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ట్యాగ్ లైన్స్ అని మీరు గుర్తుంచుకోండి ఓకే రైట్ सो नेक्स्ट वच्चेसरिकी बैंक आफ् बरोडा बैंक आफ् बरोडा योक दी 28th जुलाई 1908 स्थापित जरिगिंदी हेड क्वार्टर्स वच्चेसरिकी वडोदरा गुजरात उंडडं जरिगिंदी फ्रेंड्स सो संजीव चाडा इज द एमडी एंड सीईओ हस्मुख अध्याय इज द चेयरमैन आफ् दिस बैंक आफ् बरोडा फ्रेंड्स अंड टैग लाइन वच्चेसी इंडियास इंटरनेशनल बैंक अनेदी योक बैंक आफ् बरोडा योक टैग लाइन फ्रेंड्स అదే విధంగా గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ రీసెంట్ గా అంటే 2019 లో దేనా బ్యాంక్ దాంతోపాటు విజయ బ్యాంక్ దీస్ టూ బ్యాంక్స్ వర్ మెర్జ్డ్ విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st ఏప్రిల్ 2019 ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎస్బీఐ లో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది సో ఏంటయ్యా అంటే మెర్జర్ కి అదే విధంగా అమల్గమేషన్ కి मेर्जर की अमलगमेशन की तेड़ा एंटी अड़गण जरिगिंदी फ्रेंड्स सो खच्चितंगा चेप्पंडी एनीवेज आई विल कम अप विथ ए न्यू वीडियो कॉल्ड मेजर मेर्जर्स इन बैंकिंग सिस्टम सो अप्पुडु मीकु खच्चितंगा कंप्लीट इनफर्मेशन मेर्जर की अमलगमेशन की डिफरेंस एंटो नेनु चेप्तानु सो अंतवरकैते प्लीज टू टेल मी सो हियर आल्सो आई एम आस्किंग द सेम क्वेश्चन वाट इज द डिफरेंस बिटवीन मेर्जर अंड अमलगमेशन फ्रेंड्स ओके राइट सो नेक्स्ट वच्चेसी सेंट्रल बैंक ऑफ इंडिया यह सेंट्रल बैंक ऑफ इंडिया अने 21st डिसंबर 1911 स्थापित जरिए हेड क्वार्टर्स वच्चेसी मुंबई महाराष्ट्र फ्रेंड्स अंड अदे विधंगा मठम वेंकटराव इज द एमडी एंड सीईओ विच इज वेरी वेरी इंपॉर्टेंट एंदुकंटे इदि रीसेंट अपॉइंटमेंट फ्रेंड्स सो पल्लव मोहपात्रानी रीप्लेस चेस्तू मठम वेंकटराव एमडी एंड सीईओ आफ् सेंट्रल बैंक आफ् इंडिया गा अपॉइंट कावडं जरिगिंदी फ्रेंड्स ओके अदे विधंगा नॉन एग्जीक्यूटिव चेयरमैन एवरय्या अंटे तपन राय सो इक्कड टैग लाइन चूसुकुंदाम सेंट्रल टू यू सिंस 1911 ओके इदी ईजीगा गुर्तुंटुंदी फ्रेंड्स एंदुकंटे ई सेंट्रल बैंक आफ् इंडिया लोनी फस्ट नेम एंटी सेंट्रल अदी ई टैग लाइन लो वच्चेसिंदी अदे विधंगा एस्टाब्लिश्मेंट इयर लो इयर अनेदी इक्कड रावडं जरिगिंदी सो ओके सो सेंट्रल टू यू सिंस 1911 इज द टैग लाइन आफ् विच आफ द फॉलोइंग बैंक्स सेंट्रल बैंक आफ् इंडिया अनी गुर्तुपेट्टुकोंडी फ्रेंड्स ओके नेक्स्ट क्वेश्चन नेक्स्ट बैंक केनरा बैंक केनरा बैंक 1st जुलाई 1906 लो स्थापितं जरिगिंदी बेंगलुरु कर्नाटक इज द हेड क्वार्टर्स एलवी प्रभाकर इज द एमडी एंड सीईओ अंड टीएन मनोहर इज द चेयरमैन आफ् दिस केनरा बैंक फ्रेंड्स अंड टैग लाइन वच्चेसी टुगेदर वी कैन सो इक्कड लास्ट कैन उंदि कदा ई कैन फर्स्ट थ्री लेटर्स आफ् केनरा बैंक अनि गुर्तुपेट्टुकोंडी ओके फ्रेंड्स नेक्स्ट इक्कड इंपॉर्टेंट पॉइंट एंटंटे रीसेंट गा सिंडिकेट बैंक वाज मर्ज्ड विद केनरा बैंक विद एफेक्ट फ्रम 1st एप्रिल 2020 फ्रेंड्स सो 1st एप्रिल 2020 नुंची सिंडिकेट बैंक अनेदी केनरा बैंक लो मर्ज कावडं जरिगिंदी विच इज वेरी वेरी इंपॉर्टेंट फ्रेंड्स ओके राइट सो नेक्स्ट वच्चेसरिकी इंडियन बैंक इंडियन बैंक 15th आगस्ट 1907 लो स्थापितं जरिगिंदी हेड क्वार्टर्स वच्चेसरिकी चेन्नई तमिलनाडु लो उंदी फ्रेंड्स అండ్ అదే విధంగా ఎండీ అండ్ సీఈఓ వచ్చేసరికి పద్మజ చుండ్రు ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ ట్యాగ్ లైన్ వచ్చేసి యువర్ ఓన్ బ్యాంక్ రీసెంట్ గా అలహాబాద్ బ్యాంక్ వాజ్ మెర్జ్డ్ విత్ ఇండియన్ బ్యాంక్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఎనీవేస్ ఐ విల్ కమ్ అప్ విత్
మేజర్ మెర్జర్స్ ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అప్పుడు ఖచ్చితంగా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అలహాబాద్ బ్యాంక్ ఏ బ్యాంక్ లో మెర్జ్ అయ్యింది, ఇండియన్ బ్యాంక్ లో మెర్జ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7th September 1906 లో స్థాపించడం జరిగింది. ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్. అతను కుమార్ దాస్ ఇస్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ దిస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. అండ్ ట్యాగ్ లైన్ వచ్చేసి రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 16th September 1935 లో స్థాపించడం జరిగింది. సో పూణే మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్. ఏఎస్ రాజీవ్ ఇస్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫ్రెండ్స్. అండ్ ట్యాగ్ లైన్ వచ్చేసి వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్. సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకుందాం. సో ఇప్పుడు మనకి మన ఇండియాలో మహారాష్ట్ర అనేది ఒక స్టేటే కదా. సో ఈ స్టేట్ ని ఏమనుకుంటున్నా అంటే ఒక ఫ్యామిలీ అనుకుంటున్నా. ఓకే, ఎస్. సో వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్. సో వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఈ యొక్క ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది 10th February 1937 లో స్థాపించడం జరిగింది. చెన్నై తమిళనాడు ఇస్ ద హెడ్ క్వార్టర్స్. పార్థప్రతిమ్ సెన్గుప్తా ఇస్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ దిస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. అండ్ గుడ్ పీపుల్ టు గ్రో విత్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ ఓవర్సీస్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, ఓవర్ అంటే పైన అనే కదా. సో పెరగడం అని గుర్తుపెట్టుకోండి, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓవర్ అంటే పైన, సో గ్రో అనేది రావడం జరిగింది. అంటే విత్ రెస్పెక్ట్ టు హైట్ ఆర్ అన్నారు గుర్తుపెట్టుకోండి. గుడ్ పీపుల్ టు గ్రో విత్ అనేది ఏ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 11th November 1919 లో స్థాపించడం జరిగింది. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 1919 ఇస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై మహారాష్ట్ర, ఆల్రెడీ చెప్పుకున్నాం. సో రాజ్కిరణ్ రాయ్జీ ఇస్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ దిస్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ట్యాగ్ లైన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, గుడ్ పీపుల్ టు గ్రో విత్ అనేది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. సో గుడ్ పీపుల్ టు గ్రో విత్ అనేది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్, వేరాజ్ గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. సో ఈ రెండింటిని కంబైన్ గా గుర్తుపెట్టుకోండి. సో గ్రో అంటే ఎలా గుర్తుపెట్టుకున్నాం, సో ఓవర్సీస్ దానికి సంబంధించి గ్రో, అది గుర్తుపెట్టుకుంటే మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది గుర్తుంటుంది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు ఫ్రెండ్స్. సో ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకే, గుడ్ పీపుల్ టు గ్రో విత్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్, వేరస్ గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ట్యాగ్ లైన్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రీసెంట్ గా ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్స్ బ్యాంక్స్ వర్ మెర్జ్డ్ విత్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2020 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ ఏ బ్యాంక్ లో మెర్జ్ కావడం జరిగింది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫ్రెండ్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి యూకో బ్యాంక్. ఈ యూకో బ్యాంక్ అనేది 6th November 1943 లో స్థాపించడం జరిగింది. కోల్కత్తా వెస్ట్ బెంగాల్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్. అతను కుమార్ గోయల్ ఇస్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ దిస్ యూకో బ్యాంక్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ హానర్స్ యువర్ ట్రస్ట్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ యూకో బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ 19th May 1894 లో స్థాపించడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీ. సో ఎండి అండ్ సిఇఓ వచ్చేసరికి ఎస్ఎస్ మల్లికార్జున రావు ఫ్రెండ్స్. అండ్ ట్యాగ్ లైన్ వచ్చేసరికి ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్ అనేది పంజాబ్ నేషనల్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఓల్డెస్ట్ బ్యాంక్ స్టిల్ సర్వింగ్ టుడే మన ఇండియాలో అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్, ద నేమ్ యూ కెన్, ఈయన యొక్క నేమ్ ను గుర్తుపెట్టుకోవాలి, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా రీసెంట్ గా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అండ్ అదేవిధంగా యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్ మెర్జ్డ్ ఇన్ టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2020 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఈ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అనేది 24th జూన్ 1908 లో స్థాపించడం జరిగింది.
हेड क्वार्टर्स वच्चेसर की न्यू ढिल्ली लो उंदी फ्रेंड्स. एस कृष्णन इज द एमडी एंड सीईओ ऑफ पंजाब एंड सिंध बैंक अंड वेर सर्विस इज अ वे ऑफ लाइफ अनेदी दीनी ओक टैग लाइन. सो मरी ई टैग लाइन एट्ला गुर्तु पेट्टुकुंदाम. सो इक्कड मन अंदरिकी तेलुसु इंडस్ వ్యాలీ సివిలైజేషన్ ఇంగ్లీష్ లో అంటారు, సింధు నాగరికత అని మన తెలుగులో అనడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో సింధు నాగరికత మొట్టమొదటి నాగరికత అని అందరూ అనడం జరుగుతుంది, అంటే హిస్టరీ ప్రకారం. సో ఇండస్ అంటే సింధు వాళ్ళు మనకి వే ఆఫ్ లైఫ్ ని నేర్పారు అని గుర్తుపెట్టుకోండి. వేర్ సర్వీస్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్, ఈ వే ఆఫ్ లైఫ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సింధు అనే పదం నుంచి నీ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలా అయితే నాకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్? వేర్ సర్వీస్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ ఫ్రెండ్స్. ఓకే రైట్, నెక్స్ట్ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ బ్యాంక్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ అనేది 1993లో ఉతి బ్యాంక్ గా ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబై మహారాష్ట్ర ఫ్రెండ్స్. సో ఎండి అండ్ సిఇఓ వచ్చేసరికి అమితాబ్ చౌదరి అండ్ రాకేష్ మకీజా ఇస్ ద చైర్మన్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్ ఫ్రెండ్స్. అండ్ ట్యాగ్ లైన్ వచ్చేసరికి భర్తీ కా నామ్ జిందగీ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ యాక్సిస్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ హౌ టు రిమెంబర్ దిస్ ట్యాగ్ లైన్. సో ఇప్పుడు ఒక యాక్సిస్ గీయండి. ఈ యాక్సిస్ ఎట్లా ఉంది, పెద్దగా ఉంది. సో బడా యాక్సిస్, సో బడా యాక్సిస్ అనే దీన్ని గుర్తుపెట్టుకోండి. అందులో ఫస్ట్ మూడు లీటర్స్ బ్యాడ్, సో ఇందులో ఫస్ట్ మూడు లీటర్స్ బ్యాడ్. సో భర్తీ కా నామ్ జిందగీ అనేది ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ యాక్సిస్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బంధన్ బ్యాంక్. ఈ బంధన్ బ్యాంక్ యొక్క ఈ బంధన్ బ్యాంక్ 2015 లో స్థాపించడం జరిగింది. సో కోల్కతా వెస్ట్ బెంగాల్ హెడ్ క్వార్టర్స్. చంద్రశేఖర్ కోస్ ఇస్ ద ఫౌండర్ యాజ్ వెల్ యాజ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ దిస్ బంధన్ బ్యాంక్ ఫ్రెండ్స్. అదేవిధంగా అరూప్ కుమార్ సిన్హా ఈ యొక్క బంధన్ బ్యాంక్ యొక్క చైర్మన్ అని గుర్తుపెట్టుకోండి. సో ట్యాగ్ లైన్ వచ్చేసరికి ఆప్కా బలా సబ్కి బలాయ్, ఆప్కా బలా సబ్కి బలాయ్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ బంధన్ బ్యాంక్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బంధన్ బ్యాంక్, సో బంధన్ బ్యాంక్ లో రెండు బాలు ఉన్నాయి ఫ్రెండ్స్, బాబా. సో ఇక్కడ కూడా మన ట్యాగ్ లైన్ లో రెండు బాలు ఉంటాయి, సో బాలా బలాయి. ఓకే, సో ఇలా ట్యాగ్ లైన్ గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా కోల్కతాలో ఉంది అని ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే హిస్టరీ ప్రకారం, సో ప్రీ ఇండిపెండెన్స్ అప్పుడు బ్రిటిష్ వారు మన ఇండియాని రూల్ చేయడం జరిగింది. సో అప్పుడు వారు దేని రాజధానిగా చేసుకోవడం జరిగింది, అంటే దేని హెడ్ క్యాపిటల్ గా చేసుకోవడం జరిగింది అంటే వెస్ట్ బెంగాల్. సో అంటే మన దేశాన్ని బంధించి వారు రూల్ చేయడం జరిగింది కదా, సో కాబట్టి వాళ్ళు బంధించి మన దేశాన్ని రూల్ చేస్తున్నారు కాబట్టి ఈ బంధన్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. అట్లా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్ రైట్, నెక్స్ట్ వచ్చేసరికి కోటక్ మహీంద్రా బ్యాంక్. ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేది 2003లో స్థాపించడం జరిగింది. ముంబై హెడ్ క్వార్టర్స్ ఇస్ ద ముంబై ఇస్ ద హెడ్ క్వార్టర్స్. ఉదయ్ కోటక్ ఇస్ ద ఎండి అండ్ సిఇఓ, యాజ్ వెల్ యాజ్ ప్రకాష్ ఆప్టే ఇస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫ్రెండ్స్. అండ్ ట్యాగ్ లైన్ వచ్చేసరికి లెట్స్ మేక్ మనీ సింపుల్, లెట్స్ మేక్ మనీ సింపుల్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1994, హూజ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ ముంబై మహారాష్ట్ర ఫ్రెండ్స్. అండ్ శశిధర్ జగదీశన్ ఇస్ ద ఎండి అండ్ సిఇఓ, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్ గా వీరు ఎవరిని రీప్లేస్ చేయడం జరిగిందంటే ఆదిత్య పూరి. సో ఆదిత్య పూరిని రీప్లేస్ చేస్తూ ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ ఎవరయ్యారు అంటే శశిధర్ జగదీశన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ చైర్మన్ వచ్చేసరికి అతను చక్రవర్తి. అండ్ వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇలా గుర్తుపెట్టుకుంటామంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కెన్ అండర్స్టాండ్ అవర్ వరల్డ్. ఓకే, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మన వరల్డ్ ని అండర్స్టాండ్ చేసుకుంటుందట అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చిన్న కంపారిజన్ చూద్దాం ఫ్రెండ్స్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసరికి 1894లో స్థాపించడం జరిగింది. సో దీనికి ఎగ్జాక్ట్ గా 100 ఇయర్స్ లాటర్ అంటే 100 సంవత్సరాల తర్వాత 1994లో ఐసిఐసిఐ బ్యాంక్ అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్థాపించడం జరిగింది. సో వీటితో పాటు ఇండల్సెంట్ బ్యాంక్, సో ఇండల్సెంట్ బ్యాంక్ కూడా 1994లోనే స్థాపించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక బ్యాంక్. ఈ కర్ణాటక బ్యాంక్ వచ్చేసరికి 1924లో స్థాపించడం జరిగింది. మంగళూరు కర్ణాటక ఇస్ ద హెడ్ క్వార్టర్స్. అండ్ మహాబలేశ్వర ఎంఎస్ ఇస్ ద ఎండి అండ్ సిఇఓ, విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో రీసెంట్ అపాయింట్మెంట్ ఇది కూడా. సో పి జయరామా భట్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ కర్ణాటక బ్యాంక్ అండ్ యువర్ ఫ్యామిలీ బ్యాంక్ అక్రాస్ ఇండియా ఫ్రెండ్స్. సో ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ బ్యాంక్, సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి కర్ణాటకకి. సో యువర్
వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్ వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్ అనేది ఏ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఫ్రెండ్స్ సో వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్ అనేది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క ట్యాగ్ లైన్ వెరాజ్ యువర్ ఫ్యామిలీ బ్యాంక్ అక్రాస్ ఇండియా అంటే యువర్ ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ అని ఇది గుర్తుపెట్టుకోండి సో అక్రాస్ ఇండియా అనేది కర్ణాటక బ్యాంక్ కి రావడం జరిగింది ఫ్రెండ్స్ సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక బ్యాంక్ ట్యాగ్ లైన్స్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ బ్యాంక్ చూద్దాం ఇక్కడ ఎస్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ అనేది 2004 లో స్థాపించడం జరిగింది హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి ముంబైలో ఉంది ఫ్రెండ్స్ సో ప్రశాంత్ కుమార్ ఇస్ ద ఎండీ అండ్ సీఈఓ సునీల్ మెహతా ఇస్ ద చైర్మన్ అండ్ ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ ఎస్ బ్యాంక్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ 5th January 1994 లో స్థాపించడం జరిగింది సో ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ సందీప్ బక్షి ఇస్ ద ఎండీ అండ్ సీఈఓ ఫ్రెండ్స్ అండ్ గిరీష్ చంద్ర చతుర్వేదీ ఇస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఐసిఐసిఐ బ్యాంక్ సో ఈ మధ్య రీసెంట్ గా ఒక ఎగ్జామ్ లో అడగడం జరిగింది ఫ్రెండ్స్ సో హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ఐసిఐసిఐ బ్యాంక్ అనడం జరిగింది సో చాలా మంది ఏం చేశారంటే సందీప్ బక్షి అని పెట్టడం రావడం జరిగింది కానీ సందీప్ బక్షి ఎవరు ఎండీ అండ్ సీఈఓ హీఈస్ నాట్ ద చైర్మన్ ఫ్రెండ్స్ ఓకే సో ఎండీ అండ్ సీఈఓ అడిగాడా చైర్మన్ అడిగాడా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ సో అన్నిటికీ చైర్మన్ ఉండకపోవచ్చు కానీ ఉన్న వాటికి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో ఓకే సో గిరీష్ చంద్ర చతుర్వేది ఇస్ ద చైర్మన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అమ్హేనా ఖ్యాల్ ఆప్కా ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫ్రెండ్స్ సో ఉన్న ట్యాగ్ లైన్ లో బెస్ట్ ట్యాగ్ లైన్ అంటే బ్యూటిఫుల్ ట్యాగ్ లైన్ ఏదయ్యా అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి అమ్హేనా ఖ్యాల్ ఆప్కా ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ ఐసిఐసిఐ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండల్సెంట్ బ్యాంక్ ఇండల్సెంట్ బ్యాంక్ 1994 లో స్థాపించడం జరిగింది ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ సుమంత్ కాత్పాలియా ఇస్ ద ఎండీ అండ్ సీఈఓ అండ్ వేరాజ అరుణ్ తివారీ ఇస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ బ్యాంక్ ఫ్రెండ్స్ వి మేక్ యూ ఫీల్ రిచర్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ ఇండల్సెంట్ బ్యాంక్ ఫ్రెండ్స్ సో ఆల్రెడీ చెప్పాను ఇక్కడ 1994 ఎట్లా వచ్చిందంటే సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసరికి 1894 ఫ్రెండ్స్ జస్ట్ క్విక్ రివ్యూ చూసుకుందాం 1984 హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ అదేవిధంగా ఇండల్సెంట్ బ్యాంక్ ఈ మూడు యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చేసరికి 1994 ఫ్రెండ్స్ అంటే ఎగ్జాక్ట్ 100 ఇయర్స్ లాటర్ వచ్చింది సో ఇది ఇయర్ మరి ట్యాగ్ లైన్ ఎట్లా గుర్తుపెట్టుకుందామంటే సో ఉన్న బ్యాంకులలో అన్నిటికంటే డిఫరెంట్ గా దేనికి ఏముందంటే దేనికే ఉంది ఫ్రెండ్స్ ఓకే సో ఇండల్సెంట్ బ్యాంక్ డిఫరెంట్ గా ఉంది కొంచెం రిచ్ గా కూడా ఉందని మనం ఫీల్ అయిదాం సో ఇప్పటి మందం కొంచెం రిచ్ గా ఈ యొక్క ఇండల్సెంట్ బ్యాంక్ యొక్క నేమ్ ఉందని ఫీల్ అయిదాం ఫ్రెండ్స్ సో ఆ రిచ్ అనే వర్డ్ ఇందులో చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ సో ఇలా గుర్తుపెట్టుకోండి వి మేక్ యూ ఫీల్ రిచర్ అనేది ఇండల్సెంట్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఎందుకంటే అంటే ఇండల్సెంట్ బ్యాంక్ యొక్క రేమ్ అనేది కొంచెం రిచ్ గా ఉందని మనం ఫీల్ అయ్యాం కాబట్టి ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బిఎల్ బ్యాంక్ సో ఈ ఆర్బిఎల్ బ్యాంక్ నే ఫార్మర్ గా రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దీన్ని 1943 స్థాపించడం జరిగింది ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ విశ్వవీర్ అహుజా ఇస్ ద ఎండీ అండ్ సీఈఓ అండ్ అప్నోకా బ్యాంక్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ ఆర్బిఎల్ బ్యాంక్ ఫ్రెండ్స్ ఓకే సో ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే షార్ట్ ట్యాగ్ లైన్ దేనికి ఉందండి అంటే ఆర్బిఎల్ బ్యాంక్ ఉందని గుర్తుపెట్టుకోండి ప్రైవేట్ బ్యాంక్స్ లో షార్ట్ ట్యాగ్ లైన్ దేనికి ఉంది ఆర్బిఎల్ బ్యాంక్ ఏంటది అప్నోకా బ్యాంక్ ఫ్రెండ్స్ ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసరికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చేసరికి 2015 స్థాపించడం జరిగింది ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ వి వైద్యనాథ్ ఇస్ ద ఎండీ అండ్ సీఈఓ బ్యాంకింగ్ హట్కే ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ కంపారిజన్ చూసుకుందాం 2015 బంధన్ బ్యాంక్ దాంతోపాటు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రెండు బ్యాంక్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ ఎప్పుడయ్యా అంటే 2015 అని గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ రైట్ నెక్స్ట్ వచ్చేసరికి ఫెడరల్ బ్యాంక్ ఈ ఫెడరల్ బ్యాంక్ 1931 స్థాపించడం జరిగింది అలువా కేరళ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫ్రెండ్స్ అండ్ శ్యామ్ శ్రీనివాసన్ ఇస్ ద ఎండీ అండ్ సీఈఓ ఇది కూడా ఇంపార్టెంట్ రీసెంట్ అపాయింట్మెంట్ సో 2-3 ఇయర్స్ వరకు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే అండ్ యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ ఫెడరల్ బ్యాంక్ ఫ్రెండ్స్ సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మన
కంట్రీలో ఫెడరల్ సిస్టమ్ ఉంది కదా, అంటే ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటంటే స్టేట్ కి సెంట్రల్ కి సమాన ప్రాధాన్యత ఇవ్వడం కదా. సో ఫెడరల్ అది పర్ఫెక్ట్ గా ఉంటుంది, అంటే ఇక్కడ స్టేట్ కి అన్యాయం జరగదు, సెంట్రల్ కి అన్యాయం జరగదు. కాబట్టి అలాంటి సిస్టమ్ ని మనం ఫెడరల్ అంటాం. కాబట్టి ఆ ఫెడరల్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుందనే వర్డ్ ని తీసుకొని ఒక సింపుల్ ట్రిక్ ద్వారా ఈ పర్ఫెక్ట్ అనే వర్డ్ ని పట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఫెడరల్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి, యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఫ్రెండ్స్. ఐ హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ వచ్చేసరికి కరూర్ వైశ్య బ్యాంక్. కరూర్ వైశ్య బ్యాంక్ 1916 లో స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో నో కంపారిజన్ బట్ గుర్తుపెట్టుకొని చిన్నగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ట్యాగ్ లైన్ 1919 లో జరిగింది ఫ్రెండ్స్. సారీ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ 1919. సో కరూర్ వైశ్య బ్యాంక్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ దానికంటే 3 సంవత్సరాలు ముందని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం కంటే 3 సంవత్సరాల ముందు ఏ బ్యాంక్ ని స్థాపించారు, కరూర్ వైశ్య బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ట్యాగ్ లైన్ వచ్చేసరికి, సారీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి కరూర్ తమిళనాడులో ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా బి రమేష్ బాబు ఇస్ ద ఎండి అండ్ సిఇఓ, ఎన్ఎస్ శ్రీనాథ్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ కరూర్ వైశ్య బ్యాంక్, అండ్ స్మార్ట్ వే టు బ్యాంక్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ కరూర్ వైశ్య బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్. సౌత్ ఇండియన్ బ్యాంక్ 29 జనవరి 1929 లో స్థాపించడం జరిగింది ఇది కూడా. సో 1919 లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎగ్జాక్ట్ గా 10 ఇయర్స్ లాటర్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ని స్థాపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, రైట్, అలా గుర్తుపెట్టుకోండి. సో త్రిశూర్ కేరళలో హెడ్ క్వార్టర్స్ ఉంది, మురళీ రామకృష్ణన్ ఇస్ ద ఎండి అండ్ సిఇఓ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సో కరెంట్ అఫైర్ చూసుకున్నట్టయితే మీరు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కి, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కి సౌత్ ఇండియన్ బ్యాంక్ కి కన్ఫ్యూజ్ ఉంటుంది. అంటే ఎందుకంటే వీరిద్దరు ఎటే సైమల్టేనియస్ గా అపాయింట్ కావడం జరిగింది ఫ్రెండ్స్. సో కన్ఫ్యూజ్ కావద్దు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వచ్చేసరికి ఎస్ కృష్ణన్, ఎస్ కృష్ణన్ అండ్ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ దిస్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. వేరే సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క ఎండి అండ్ సిఇఓ వచ్చేసరికి మురళీ రామకృష్ణ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇవి పేరుగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా సలీం గంగాధరన్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ఎండి అండ్ సిఇఓ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్స్పీరియన్స్ అవర్ నెక్స్ట్ జనరేషన్ బ్యాంకింగ్ అని గుర్తుపెట్టుకోండి, సౌత్ ఇండియన్ నెక్స్ట్ జనరేషన్ అని గుర్తుపెట్టుకోండి. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్ బ్యాంకింగ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఐడిబిఐ బ్యాంక్. సో ఐడిబిఐ బ్యాంక్ 1964 లో స్థాపించడం జరిగింది, ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్, రాకేష్ శర్మ ఇస్ ద ఎండి అండ్ సిఇఓ, ఎంఆర్ కుమార్ ఇస్ ద చైర్మన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఎంఆర్ కుమార్ ఎవరు, ఎల్ఐసి యొక్క చైర్మన్. మరి ఎల్ఐసి యొక్క చైర్మన్ ఐడిబిఐ బ్యాంక్ యొక్క చైర్మన్ ఎలా అయ్యారా అంటే, సో ఇక్కడ ఇచ్చాను 21 జనవరి 2019 లో ఎల్ఐసి అనేది ఐడిబిఐ బ్యాంక్ లో 51% స్టేక్ అనేది కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది ఎవరికి సొంతం అంటే ఎల్ఐసికే. సో కాబట్టి ఎల్ఐసి యొక్క చైర్మనే ఈ యొక్క ఐడిబిఐ బ్యాంక్ యొక్క చైర్మనే వారెవరంటే ఎంఆర్ కుమార్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే రైట్, సో నెక్స్ట్ వచ్చేసరికి ట్యాగ్ లైన్ బ్యాంకింగ్ ఫర్ ఆల్ ఆవో సోచియన్ వాడా. అదేవిధంగా బ్యాంక్ ఐసా దోస్త్ జైసా అనేది ఈ యొక్క ఐడిబిఐ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ చూద్దాం ఇక్కడ, ధనలక్ష్మి బ్యాంక్. సో ధనలక్ష్మి బ్యాంక్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1927, హూజ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ లొకేటెడ్ ఇన్ త్రిశూర్ కేరళ ఫ్రెండ్స్. జేకే శివన్ ఎండి అండ్ సిఇఓ, సుబ్రహ్మణ్య అయ్యర్ ఇస్ ద చైర్మన్ ఆఫ్ దిస్ ధనలక్ష్మి బ్యాంక్, అండ్ తన్ మన్ ధన్ అనేది ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. సో ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ లాస్ట్ వర్డ్ ఏంటి, ధన్. సో ఫస్ట్ 4 లెటర్స్ ఏంటి, ధన్. సో ధన్ ధన్, సో లాస్ట్ ట్యాగ్ లైన్ ఎండ్స్ విత్ ధన్, బ్యాంక్ నేమ్ స్టార్ట్స్ విత్ ధన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే రైట్, సో నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసరికి సిటీ యూనియన్ బ్యాంక్. ఈ సిటీ యూనియన్ బ్యాంక్ 1904 లో స్థాపించడం జరిగింది. సో కుంభకోణం తమిళనాడు ఇస్ ద హెడ్ క్వార్టర్స్, డాక్టర్ ఎన్ కామకోడి ఇస్ ద ఎండి అండ్ సిఇఓ, అదేవిధంగా ఆర్ మోహన్ ఇస్ ద చైర్మన్ ఫ్రెండ్స్. అండ్ ట్రస్ట్ అండ్ ఎక్సలెన్స్ సిన్స్ 1904 ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ సిటీ యూనియన్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఓకే, సో మనకి ఇయర్ తోటి ఉండే ట్యాగ్ లైన్స్ రెండిటికే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే, ఒకటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఈ యొక్క ట్యాగ్ లైన్ అనేది ఇయర్ తోటి ఎండ్ అవుతుంది. అదేవిధంగా ఈ సిటీ యూనియన్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ కూడా ఒకే ఇయర్తో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఏంటంటే ట్రస్ట్ అండ్ ఎక్సలెన్స్ సిన్స్ 1904 అనేది ఈ యొక్క సిటీ యూనియన్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్. వెరాజ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసరికి సెంట్రల్ టు యూ సిన్స్ 1911 అనేది ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. సో వీటిని రెండింటిని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వీటిని పేర్ చేసుకోండి. అంటే కన్ఫ్యూజ్ అయ్యే వాటికే మనం కంపేర్ చేసుకొని చదివితే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఓకే రైట్. నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసరికి సిఎస్బి. సో ఈ సిఎస్బి బ్యాంక్ ని ఫార్మర్లీ ద కాథోలిక్ సిరియన్ బ్యాంక్ లిమిటెడ్ అనడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది 1920లో స్థాపించడం జరిగింది. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 1919లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 1919లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దానికి ఎగ్జాక్ట్ 1 ఇయర్ ఆఫ్టర్ కాథోలిక్ సిరియన్ బ్యాంక్ ని స్థాపించడం జరిగింది. దీనికి 1919కి 3 సంవత్సరాల ముందు ఎగ్జాక్ట్ గా కరూర్ వైశ్య బ్యాంక్ ని స్థాపించడం జరిగింది. సో దీనికి ఎగ్జాక్ట్ గా 10 సంవత్సరాల తర్వాత అంటే 1929లో సౌత్ ఇండియన్ బ్యాంక్ ని స్థాపించడం జరిగింది. అంటే ఇలా కంపేర్ చేసుకుంటూ జరిగితే మీకు 4 గుర్తుంటాయి ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ కంపేరింగ్ ఫ్రెండ్స్. ఓకే సో మళ్ళీ ఇప్పుడు దీనికి బట్టి పట్టాల్సిన అవసరం అయితే లేదు. ఒక యూనియన్ బ్యాంక్ ని ఒక బేస్ గా తీసుకొని దాన్ని కంపేర్ చేసుకొని చదువుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్ రైట్. నెక్స్ట్ వచ్చేసరికి త్రిశూర్ కేరళ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సిఎస్బి బ్యాంక్. సో విఆర్ రాజేంద్రన్ ఇస్ ద చైర్ ఎండి అండ్ సిఇఓ. సపోర్ట్ ఆల్ ద వే ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ సిఎస్బి బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఎలా గుర్తుపెట్టుకుంటారు, సిఎస్బి బ్యాంక్ అనేది మనకు ఆల్వేస్ గా సపోర్ట్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్ రైట్. నెక్స్ట్ బ్యాంక్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. సో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 1937లో స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంతకుముందు ఒక బ్యాంక్ ఏదో బ్యాంక్ 1937లో స్థాపించడం జరిగింది. సో దానికి ఎగ్జాక్ట్ 1 ఇయర్ తర్వాత ఈ బ్యాంక్ స్థాపించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. సో ఆ బ్యాంక్ ఏంటో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సో ఒకసారి చూద్దాం ఇక్కడ 1937లో ఏ బ్యాంక్ స్థాపించడం జరిగింది. 1937 రైట్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది 1937లో స్థాపించడం జరిగింది. వేరాజ్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ వచ్చేసరికి 1938లో స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే సో ఈ రెండింటిని పేరు చేసుకొని చదువుకోండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1937, సో జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 1938 ఫ్రెండ్స్. ఓకే రైట్. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఆర్కే చిబ్బర్ ఇస్ ద ఎండి అండ్ సిఇఓ. సర్వింగ్ టు ఎంపవర్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి నైనిటాల్ బ్యాంక్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1922 ఫ్రెండ్స్. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి నైనిటాల్ ఉత్తరాఖండ్. సో దినేష్ పంత్ ఇస్ ద చైర్మన్ యాజ్ వెల్ యాజ్ ద సిఇఓ ఫ్రెండ్స్. సో ట్యాగ్ లైన్ వచ్చేసరికి బ్యాంకింగ్ విత్ పర్సనల్ టచ్ ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ నైనిటాల్ బ్యాంక్ ఇస్ ద ఓన్లీ సబ్సిడరీ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. సో నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసరికి తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఇది కూడా 1921లో, సో 1921లో స్థాపించడం జరిగింది. సో ఇప్పుడే చెప్పడం జరిగింది 1921లో ఇంకొక బ్యాంక్ కూడా స్థాపించడం జరిగింది. అదేంటయ్యా అంటే సారీ 1921లో తమిళ్ మెర్కంటైల్ బ్యాంక్ స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి తూతుకుడి తమిళనాడు. సో కేవీ రామమూర్తి ఇస్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ తమిళ్ మెర్కంటైల్ బ్యాంక్. బిఏ స్టెప్ అహెడ్ ఆఫ్ లైఫ్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ తమిళ్ మెర్కంటైల్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ డిసిబి బ్యాంక్. ఈ డిసిబి బ్యాంక్ 1930లో స్థాపించడం జరిగింది. ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్. సో మురళీ ఎం నటరాజన్ సో ఈజ్ ద ఎండి అండ్ సిఇఓ ఫ్రెండ్స్. సో ఇది రీసెంట్ అపాయింట్మెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో నసీర్ ముంజే ఈజ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ డిసిబి బ్యాంక్ అండ్ వి వాల్యూ ఈజ్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ డిసిబి బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో ఫస్ట్ ది క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2016లో స్థాపించడం జరిగింది. అంటే అంతకుముందే బ్యాంక్ ఉంది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గా, కానీ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ యాజ్ ఆపరేషన్స్ యాజ్ అ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫ్రమ్ 2016 అని గుర్తుపెట్టుకోండి. సో
हेड क्वार्टर्स वच्चेसर की जलंधर पंजाब लो उंदी विश्वास से विकास तक अने टैग लाइन फ्रेंड्स अंड दीन ओक इंपारटेंस इट इज द फर्स्ट स्मॉल फाइनेंस बैंक इन अवर कंट्री फ्रेंड्स सो विच बैंक इज द फर्स्ट स्मॉल फाइनेंस बैंक इन अवर कंट्री कैपिटल स्मॉल फाइनेंस बैंक फ्रेंड्स ओके यस नेक्स्ट सूर्योदय स्मॉल फाइनेंस बैंक इट वाज एस्टैब्लिश्ड इन द ईयर ऑफ 2017 नवी मुंबई महाराष्ट्र इज द हेड क्वार्टर्स ए बैंक ऑफ स्माइल्स अने बैंक ओक टैग लाइन फ्रेंड्स सो इला गुर्तुपेट्टुकुंटारंटे सो सन् సో సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా సో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మన ముఖంలో ఒక స్మైల్ వచ్చిందని గుర్తుపెట్టుకోండి అలా గుర్తుపెట్టుకోండి ఏ బ్యాంక్ ఆఫ్ స్మైల్ సో సూర్యుడు ఉదయించడం సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయించడమే కదా సో సూర్యుడు ఉదయిస్తే మన ఫేస్ లో స్మైల్ వచ్చింది కాబట్టి ట్యాగ్ లైన్ ఏందయ్యా అంటే ఏ బ్యాంక్ ఆఫ్ స్మైల్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసరికి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ It was established in the year of 2017. Bangalore, Karnataka is the headquarters. We believe in your belief. So, anedi ee bank yokka tagline friends. So, ela gurtu pettukuntaru believe ane padam rendu raavadam jarigindi. So, believe ane padam a tag a bank a small finance bank lo raavadam jarugutundi. Ujjivan small finance bank lo raavadam jarugutundani gurtu pettukondi friends. Okay? Next Jana small finance bank. So Jana Small Finance Bank it was established in the year of 2018 and Bengaluru Karnataka lo headquarters undi paise ke kadar anedi ee bank yokka tagline ani gurtu pettukondi friends okay next vache sariki ISAF Small Finance Bank idi 2017 lo sthapinchadam jarigindi so this Thrissur Kerala is the headquarters and joy of banking is the tagline of this ISAF Small Finance Bank friends okay నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2017 సో 2017 లో స్థాపించడం జరిగింది జైపూర్ రాజస్థాన్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫ్రెండ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నో కంపారిజన్ బట్ ఏయూ జైపూర్ ఏయూ జైపూర్ ఏయూ జైపూర్ అని ఒక 4-5 టైమ్స్ అనండి ఈజీగా గుర్తుంటుంది ఓకే ఫ్రెండ్స్ రైట్ సో ట్యాగ్ లైన్ వచ్చేసరికి చలో ఆగే బడే ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ బ్యాంక్ వచ్చేసరికి ఈక్విడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈక్విడా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2016 లో స్థాపించడం జరిగింది సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి చెన్నై తమిళనాడులో ఉంది ఫ్రెండ్స్ అండ్ ట్యాగ్ లైన్ వచ్చేసరికి ఇట్స్ ఫన్ బ్యాంకింగ్ ఓకే సో ఈ హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి ఈక్విడాస్ చెన్నై ఈక్విడాస్ చెన్నై ఈక్విడాస్ చెన్నై ఓకే నెక్స్ట్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సో ఇది కూడా 2017 లో స్థాపించడం జరిగింది సో బెంగళూరులో హెడ్ క్వార్టర్స్ ఉంది ఫ్రెండ్స్ అండ్ బ్యాంకింగ్ ఆన్ మోర్ అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ సో ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మూడు బ్యాంకు యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉన్నాయి ఫ్రెండ్స్ అవేంటంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నెక్స్ట్ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ మూడు బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయా అంటే బెంగళూరులో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో ఈ మూడు బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఎక్కడ ఉంది బెంగళూరులో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో పేరుగా గుర్తుపెట్టుకోండి ఈజీగా గుర్తుంటుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది 2017 లో స్థాపించడం జరిగింది గౌహటి అస్సాం ఇస్ ద హెడ్ క్వార్టర్స్ అండ్ యువర్ డోర్ స్టెప్ బ్యాంకర్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫ్రెండ్స్ సో ఎలా గుర్తుంటుందంటే యువర్ డోర్ స్టెప్ బ్యాంకర్ అనేది ఏ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2017 వారణాసి ఉత్తరప్రదేశ్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆప్కి ఉమ్మీద్ కా ఖాతా అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు పేమెంట్స్ బ్యాంక్స్ గురించి చూద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సో ఈ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనేది 2017 లో స్థాపించడం జరిగింది హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి న్యూఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్ ఓకే బ్యాంకింగ్ ఈజ్ నౌ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ ఇండియాస్ ఫస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది ఈ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్స్ ఫ్రెండ్స్ సో దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే నిజంగానే ఇది ఇండియా యొక్క ఫస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ సో ఫినో పేమెంట్స్ బ్యాంక్ కూడా 2017 లో స్థాపించడం జరిగింది సో ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ కదర్ ఆప్కి మెహనత్ కి అనేది ఈ ఫినో పేమెంట్స్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. సో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 2018 లో స్థాపించడం జరిగింది. సో న్యూఢిల్లీ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్. ఆప్కా బ్యాంక్ ఆప్కే ద్వారా అనేది ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క టార్గెట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఇండియన్ పోస్ట్ ఉంది కదా, సో ఇండియన్ పోస్ట్ యొక్క ఓన్లీ సబ్సిడరీ అంటే 100% ప్రస్తుతానికైతే 100% స్టేక్ అనేది ఇండియా పోస్ట్ కి ఉంది ఈ యొక్క పేమెంట్స్ బ్యాంక్ లో అని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి జియో పేమెంట్స్ బ్యాంక్. ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ 2018 లో స్థాపించడం జరిగింది. ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫ్రెండ్స్. అండ్ యువర్ ఎవ్రీడే బ్యాంక్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ పేమెంట్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ అనేది ఈ జియో పేమెంట్స్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ 2018 లో స్థాపించడం జరిగింది. సో ముంబై మహారాష్ట్రలో ఉంది ఫ్రెండ్స్. సో నాట్ ఇన్ న్యూఢిల్లీ. చాలా మంది ఈ యొక్క ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉందనడం జరుగుతుంది అనుకోవడం జరుగుతుంది, కాదు. సో గుర్తుపెట్టుకోండి, స్పెషల్ కేస్. సో ముంబైలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే రైట్. సో ట్యాగ్ లైన్ వచ్చేసరికి టెక్నాలజీ ట్రస్ట్ అండ్ రీచ్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వచ్చేసరికి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. 2017 లో స్థాపించడం జరిగింది. సో నోయిడా ఉత్తరప్రదేశ్ హెడ్ క్వార్టర్స్. సో సింప్లిఫైయింగ్ పేమెంట్స్ ఫర్ ఇండియా ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఫ్రెండ్స్. ఓకే, సో దీంతో పాటు మనకి సో ఫారెన్ బ్యాంక్స్ కూడా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫారెన్ బ్యాంక్స్ కూడా ఉండడం జరుగుతుంది, కానీ అన్ని ఫారెన్ బ్యాంక్స్ ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. సో సిటీ బ్యాంక్, ఓకే, నెక్స్ట్ డాషే బ్యాంక్. సో ఇలా కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్, కానీ అవి నేను మీకు ఈ వీడియోలో ఇవ్వలేకపోయాను. సో ఒక 4 or 5 ఫారెన్ బ్యాంక్స్ కూడా ఉంటాయి. సో వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అదేవిధంగా ట్యాగ్ లైన్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇఫ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు గివ్ యూ దోస్ హెడ్ క్వార్టర్స్ అండ్ ట్యాగ్ లైన్స్ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. ఓకే, సో కానీ గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ క్విక్ రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి, బ్యాంక్ ఆఫ్ బరోడా 1908 లో స్థాపించడం జరిగింది. వడోదర గుజరాత్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్. ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1911 లో స్థాపించడం జరిగింది. ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్. సెంట్రల్ టు యూ సిన్స్ 1911 అనేది ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ కెనరా బ్యాంక్ వచ్చేసరికి 1906 లో స్థాపించడం జరిగింది. బెంగళూరు ఇస్ ద హెడ్ క్వార్టర్స్, టుగెదర్ వీకెన్ అనేది ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ 1907, సో చెన్నైలో హెడ్ క్వార్టర్స్ ఉంది, యువర్ ఓన్ బ్యాంక్. సో ఇండియన్ బ్యాంక్ యువర్ ఓన్ బ్యాంక్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫ్లోలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి 1906 లో స్థాపించడం జరిగింది. సో ముంబై హెడ్ క్వార్టర్స్, రిలేషన్షిప్ బియాండ్ బ్యాంకింగ్ అనేది ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. సో ఇది ఇక్కడ చూడండి, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు ఒకటే ఇయర్ లో స్థాపించడం జరిగింది. అదేవిధంగా దాని నెక్స్ట్ ఇయర్ ఇండియన్ బ్యాంక్ స్థాపించడం జరిగింది. మరో నెక్స్ట్ ఇయర్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, 1906 లో ఏంటి కెనరా బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, 1907 లో ఇండియన్ బ్యాంక్, 1908 లో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ నాలుగు బ్యాంక్స్ ని పేరు చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 1935 లో స్థాపించడం జరిగింది. పూణే మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్. వన్ ఫ్యామిలీ వన్ బ్యాంక్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. సో సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత అని గుర్తుపెట్టుకోండి. చెన్నై, తమిళనాడు ఇస్ ద హెడ్ క్వార్టర్స్. గుడ్ పీపుల్ టు గ్రో విత్ అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ యూనియన్ బ్యాంక్. సో యూనియన్ బ్యాంక్ 1919 లో స్థాపించడం జరిగింది. ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్. గుడ్ పీపుల్ టు బ్యాంక్ విత్ అనేది ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి యూకో బ్యాంక్, 1943 లో స్థాపించడం జరిగింది. కోల్కతా ఇస్ ద హెడ్ క్వార్టర్స్. సో హానర్స్ యువర్ ట్రస్ట్ అనేది ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ పంజాబ్ అండ్ నేషనల్ బ్యాంక్, 1894 లో స్థాపించడం జరిగింది. న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్, ద నేమ్ యూ కెన్ బ్యాంక్ అపాన్ అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, 1908 లో స్థాపించడం జరిగింది. సో దేంతో పేరు చేయాలి, ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాతో పేరు చేసుకోండి. సో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, రెండు బ్యాంక్స్ యొక్క ట్యాగ్ లైన్ సేమ్ ఫ్రెండ్స్. సో న్యూఢిల్లీ ఇస్ ద హెడ్ క్వార్టర్స్, వేర్ సర్వీస్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్ అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్. సో ఇలా సింధ్ అనే పదం నుంచి వే ఆఫ్ లైఫ్ రావడం జరిగిందని గుర్తుపెట్టుకోండి.
ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955 లో స్థాపించడం జరిగింది ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ అండ్ దేర్ ఆర్ ఫైవ్ ట్యాగ్ లైన్స్ ఫర్ దిస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ బ్యాంక్ సో ప్రైవేట్ బ్యాంక్స్ యాక్సిస్ బ్యాంక్ 1993 ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ బర్తికర్ నామ్ జిందగీ ఇస్ ద ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ అండ్ బంధన్ బ్యాంక్ 2015 కోల్కతా ఆప్కా బాలా సబ్కి బలాయ్ సిటీ యూనియన్ బ్యాంక్ 1904 కుంభకోణం తమిళనాడు ట్రస్ట్ అండ్ ఎక్సలెన్స్ సిన్స్ 1904 సిఎస్పి బ్యాంక్ 1920 త్రిశూర్ కేరళ సపోర్ట్ ఆల్ ద వే ఇస్ ద ట్యాగ్ లైన్ నెక్స్ట్ డిసిపి బ్యాంక్ 1930లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ముంబై మహారాష్ట్ర వి వాల్యూ ఇస్ ద ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ ఫెడరల్ బ్యాంక్ 1931 అలువా కేరళ యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1994 ముంబై మహారాష్ట్ర వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ 1994 ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ అంహేనా ఖ్యాల్ ఆప్కా ఇస్ ద ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ 1964 ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ బ్యాంకింగ్ ఫర్ ఆల్ ఆవో సోచియన్ బాడా బ్యాంక్ ఐసా దోస్త్ జైసా అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 2015 ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ బ్యాంకింగ్ హట్కే ఇస్ ద ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ 1994 లో స్థాపించడం జరిగింది ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ వి మేక్ యూ ఫీల్ రిచర్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ వచ్చేసరికి 1938 లో స్థాపించడం జరిగింది శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫ్రెండ్స్ సర్వింగ్ టు ఎంపవర్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కర్ణాటక బ్యాంక్ వచ్చేసరికి 1924 లో స్థాపించడం జరిగింది సో మంగళూరు కర్ణాటక ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా యువల్ ఫ్యామిలీ బ్యాంక్ అక్రాస్ ఇండియా ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ కర్ణాటక బ్యాంక్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ కరూర్ వైశ్య బ్యాంక్ 1916 లో స్థాపించడం జరిగింది కరూర్ తమిళనాడు ఇస్ ద హెడ్ క్వార్టర్స్ స్మార్ట్ వే టు బ్యాంక్ అనేది ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ కోటక్ మహేంద్ర బ్యాంక్ 2003 లో స్థాపించడం జరిగింది ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ లెట్స్ మేక్ మనీ సింపుల్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ దిస్ కోటక్ మహేంద్ర బ్యాంక్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నాంటల్ బ్యాంక్ 1922 లో స్థాపించడం జరిగింది నాంటల్ ఉత్తరాఖండ్ అనేది హెడ్ క్వార్టర్స్ ఫ్రెండ్స్ బ్యాంకింగ్ విత్ పర్సనల్ టచ్ అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ 1943 లో స్థాపించడం జరిగింది సో ముంబై ఇస్ ద హెడ్ క్వార్టర్స్ అప్నోకా బ్యాంక్ అనేది ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ సౌత్ ఇండియన్ బ్యాంక్ 1929 లో స్థాపించడం జరిగింది త్రిశూర్ కేరళ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్ బ్యాంకింగ్ అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ తమిళ్ మెర్కంటైల్ బ్యాంక్ 1921 లో స్థాపించడం జరిగింది అంటే నాంటల్ బ్యాంక్ కంటే ఎగ్జాక్ట్ వన్ ఇయర్ ముందని గుర్తుపెట్టుకోండి సో తూత్తుకుడి తమిళనాడు ఇస్ ద హెడ్ క్వార్టర్స్ బిఏ స్టెప్ అహెడ్ ఆఫ్ యూ అహెడ్ ఆఫ్ లైఫ్ అనేది ట్యాగ్ లైన్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఎస్ బ్యాంక్ 2004 లో స్థాపించడం జరిగింది అంటే కోటక్ మహేంద్ర బ్యాంక్ అంటే ఎగ్జాక్ట్ వన్ ఇయర్ లేటర్ ఫ్రెండ్స్ సో ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్ అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క క్విక్ రివ్యూ చూద్దాం ఎస్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2017 జైపూర్ రాజస్థాన్ చెలో ఆగేబాడే ఇస్ ద ట్యాగ్ లైన్ క్యాప్టర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2016 జలంధర్ పంజాబ్ విశ్వాస్ సే వికాస్ తక్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2016 చెన్నై తమిళనాడు ఇట్స్ ఫన్ బ్యాంకింగ్ ఇసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2017 త్రిశూర్ కేరళ జాయ్ ఆఫ్ బ్యాంకింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2017 బెంగళూరు కర్ణాటక బ్యాంకింగ్ ఆన్ మోర్ ఇస్ ద ట్యాగ్ లైన్ జెనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2018 బెంగళూరు కర్ణాటక పైసేకే కదర్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2017 గువాహటి అస్సాం యువర్ డోర్ స్టెప్ బ్యాంకర్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ సో సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2017 నవీ ముంబై మహారాష్ట్ర ఏ బ్యాంక్ ఆఫ్ స్మైల్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2017 బెంగళూరు కర్ణాటక వి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ 2017 వారణాసి ఉత్తరప్రదేశ్ ఆప్కి ఉమ్మీద్ కా ఖాతా అనేది ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ 2017 లో స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే సో మోస్ట్ అంటే అవుట్ ఆఫ్ 10 సో 6 1 2 3
4567 7 బ్యాంక్స్ యొక్క ట్యాగ్ లైన్స్ 2017 లో స్థాపించడం జరిగింది. సో మిగతా బ్యాంక్ గుర్తుపెట్టుకోవడం మీకు ఈజీ అయిపోతుంది. అంటే క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2016 లో, ఓకే. సో జెనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2018 లో స్థాపించడం జరిగింది. సో మిగతా ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చినా 2017 అని బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. ఏంటి, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రెండు ఒకటే ఇయర్ లో స్థాపించడం జరిగింది ఫ్రెండ్స్. సో జెనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసరికి 2018 లో స్థాపించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పేమెంట్స్ బ్యాంక్ గురించి చూద్దాం. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ 2017 న్యూఢిల్లీ ఇస్ ద హెడ్ క్వార్టర్స్. సో బ్యాంకింగ్ ఈజ్ నౌ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్, ఇండియాస్ ఫస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్. సో ఫినో పేమెంట్స్ బ్యాంక్ 2017 లో స్థాపించడం జరిగింది. ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్, కదర్ ఆప్కి మెహనత్ కి అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 2018 లో స్థాపించడం జరిగింది. న్యూఢిల్లీ ఇస్ ద హెడ్ క్వార్టర్స్, ఆప్కా బ్యాంక్ ఆప్కే ద్వార అనేది ఈ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్. నెక్స్ట్ జియో పేమెంట్స్ బ్యాంక్ 2018 ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్, యువర్ ఎవ్రీడే బ్యాంక్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ పేమెంట్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ బ్యాంక్ 2018 లో స్థాపించడం జరిగింది. ముంబై మహారాష్ట్ర ఇస్ ద హెడ్ క్వార్టర్స్, సో టెక్నాలజీ ట్రస్ట్ అండ్ రీచ్ ఇస్ ద ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పేటిఎం పేమెంట్ బ్యాంక్ 2017 లో స్థాపించడం జరిగింది. నోయిడా ఉత్తరప్రదేశ్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్, సింప్లిఫైయింగ్ పేమెంట్స్ ఫర్ ఇండియా ఇస్ ద ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే అబౌట్ బ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 50 లైక్స్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఓకే, అండ్ నా యొక్క హార్డ్ వర్క్ నచ్చినట్లయితే, నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ విల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.